ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మన ఎపిసోడ్లలో ప్రతిరోజు ఆరోగ్యకరమైన విశేషాలని వింతల్ని చెప్పుకుంటూనే ఉన్నాం. మరి అప్పుడప్పుడు ప్రకృతి విజ్ఞానం అని స్పెషల్ ఎపిసోడ్స్ రూపంలో ప్రకృతి గురించి వింతల్ని, విశేషాలని, విజ్ఞానాన్ని మనకి అవగాహన కలిగిస్తున్నారు డాక్టర్ గారు. మరి మన చుట్టూ ఉన్న ప్రకృతి ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలిసిందే. కానీ వేటిలో ఏ పోషక విలువలు ఉంటాయో సైంటిఫిక్ ఎవిడెన్స్తో తెలిస్తే అది చక్కగా మెదడులో అలాగే బతుకుపోతూ ఉంటుంది. అందుకే డాక్టర్ గారు మనందరి ఆరోగ్యం కోసం స్పెషల్ ఎపిసోడ్స్ రూపంలో ప్రకృతి విజ్ఞానాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం? హెల్త్ ఇస్ వెల్త్ అని మనందరం చేసే ఈ జర్నీని స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, నేను ఇందాక ప్రేక్షకులందరికీ చెప్పినట్టుగా ఈరోజు ప్రకృతి విజ్ఞానంలో మాకు దేని గురించి విజ్ఞానాన్ని అందిద్దాం అనుకుంటున్నారండి? పుదీనా గురించి చెప్దాం అనిపిస్తుందమ్మా. ఓకే. చాలామంది ఏదో వాసనకి పుదీనా పనికొస్తుందని మాత్రమే అనుకుంటారు. నిజంగా పుదీనాలో ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయి కాబట్టే ఆ పుదీనా ఆకుల్లో వాసనతో పాటు ఈ లాభాలు పొందటం కోసం వంటల్లో వేసుకునే ఆచారం మన ఋషులు నేర్పారని చాలామందికి తెలియదు. అందుకని ఇక్కడి నుంచి పుదీనాలో ఉండే ఔషధ గుణాలు, లాభాలు కనుక అందరికీ చెప్పేస్తే ఇక పుదీనా పచ్చడి, పుదీనా జ్యూసులు, పుదీనాతో పకోడీలు ఇట్లా అన్నిటినీ తయారు చేసుకు తినేయచ్చు అన్నమాట. అందుకని దాని యొక్క విశేషతలు చెప్తే మీకే ఆశ్చర్యం కలుగుతుంది. మరి మీరు మిస్ అవ్వకుండా మొత్తం వినాలి. మీ జుట్టుకి అద్భుతమైన లాభాన్ని పుదీనా ఇచ్చేస్తుంది అన్నమాట. అది కూడా చెప్తాం. చాలా చక్కని విశేషం డాక్టర్ గారు. పుదీనా చక్కగా ఇళ్లలో చిన్న చిన్న తొట్లలో కూడా ఈ సులువుగా వచ్చేస్తూ ఉంటుంది. అవును. మరి అలాంటి పుదీనా గురించి ఎక్కువ లాభాలు తెలిస్తే గనక ఎక్కువగా వాడుకుని ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. అవునమ్మా. అసలు మొదటగా పుదీనాను ప్రతిసారి అన్ని కూరల్లో మీరు ఇందాక చెప్పినట్టు లాస్ట్లో కొంచెం వేస్తూ ఉంటాం. దాని నుంచి మంచి గుమగుమలాంటి వాసన కూడా వస్తుంది. అయితే వాసనతో పాటు వేరే లాభాలు ఏమైనా ఉన్నాయండి? మామూలుగా సువాసన కోసం వంటల్లో వేసేది నెంబర్ 1 కరివేపాకు, నెంబర్ 2 కొత్తిమీర, నెంబర్ 3 పుదీనా. కానీ కరివేపాకు బ్రతుకు మాత్రం ఏరు పారేయటంతో అయిపోతున్నాయి. అవును. కానీ కొత్తిమీర, పుదీనాను మాత్రం ఎవరు ఏరరు. ఇది వెళుతున్నది. ఈ కంటి చూపును మెరుగు చేయటానికి మనకి విటమిన్ ఏ బాగా కావాలి. కరివేపాకులో కంటికి కావలసిన రోజు మొత్తానికి విటమిన్ ఏ 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఓకే. 100 గ్రాములు తీసుకుంటే కొత్తిమీరలోనమ్మా దగ్గర దగ్గర కరివేపాకు అంత ఉంటుంది కంటికి కావాల్సిన విటమిన్ ఏ. పుదీనాలో అందులో 3 రెట్లు ఉంటే ఇందులో 2 రెట్లు ఉందన్నమాట. కానీ కంటికి చాలా మంచిది. ఈ పుదీనా యాంటీ ఆక్సిడెంట్గా పనికొస్తుంది. అంటే పుదీనాలో ఉండే బీటా కెరోటిన్ అనేది మన శరీరంలో కణజాలం ఇన్ఫ్లమేషన్కి గురవ్వకుండా రక్షించడానికి చాలా బాగా పనికొస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ బాగా ఉన్నాయి కాబట్టి ప్రతి వంటలోనూ వేసుకునే ఆచారం మన ఋషులు నేర్పారనమాట. ఇండియన్ కల్చర్లో అది ముందు నుంచి అట్లా వచ్చేసింది. దాని వెనుకుండే రీజన్, ఇందులో ఇట్లా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇలా ఉండటానికి కారణం ఏమిటి అనేది అందులో ఉండే కెమికల్స్ని సైంటిస్టులు విశ్లేషించారనమాట. ఇందులో ముఖ్యంగా ఉన్న కెమికల్స్ వల్ల లాభం చెప్తానండి. బీటాపినిన్, బీటా కెరియోఫిలిన్ అనే 2 కెమికల్స్ ఉండటం వల్ల ఈ పుదీనా యాంటీ ఫంగల్, యాంటీ మలేరియల్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ కొయాగ్లెంట్ అంటే రక్తం గడ్డగట్టడానికి కూడా ఏమైనా గుచ్చుకుని తెగినప్పుడు కారిపోయకుండా ఆగటానికి ఇవన్నీ ప్రాపర్టీస్ని కలిగి అద్భుతంగా ఉంది అని పరిశోధనలు చేసి మరీ నిరూపించారనమాట. ఓకే. 2017 యూనివర్సిటీ ఆఫ్ ఇస్లామిక్ ఆజాద్ ఇరాన్ వారు స్పెషల్గా పుదీనా మీద ఇచ్చిన దాంట్లో ఇట్లా ఉందన్నమాట. క్లియర్గా ఈ ప్రాపర్టీస్ బాగా ఉండబట్టి ఇక వీళ్ళిచ్చిన పరిశోధనలో ఇంకొక ముఖ్యమైన విషయం అమ్మ, జుట్టుకి ఇలా చెప్తానంటే ఆడవారందరూ ఇట్లా పెట్టుకు వింటారు. ఇప్పుడు అద్భుతంగా పనికొస్తుందని ఇచ్చారండి. ఎందుకు పుదీనా అంత లాభం అంటే పుదీనాలో అన్నిటికంటే విశేషమైనది ఒకటి ఉంది, ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ అనే పదం అందరూ వినున్నారు కదా. గర్భిణీలకి ఫోలిక్ యాసిడ్ క్యాప్సూల్స్ కంపల్సరీ వేసుకోవాలంటారు. ఎందుకంటే కణ నిర్మాణానికి, కణ విభజనకి ఫోలిక్ యాసిడ్ చాలా చాలా ముఖ్యమైన అవసరం. అంటే బిడ్డ ఎదుగుదలకి, మామూలు మనకు కూడా చనిపోయిన కణాల ప్లేస్లో కొత్త కణ విభజనకి చాలా అవసరం. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది 400 మైక్రోగ్రాములు మనకు ఒక రోజుకి కావాలండి. 100 గ్రాముల పుదీనాలో 114 మైక్రోగ్రాముల పుదీనాలో
ఫోలిక్ యాసిడ్ ఉంటుందన్నమాట. అందుకని ఫోలిక్ యాసిడ్ రిచ్గా ఉన్న ఆకు కూర, ఆకు అంటే పుదీనా అని. ఈ ఫోలిక్ యాసిడ్ వల్ల శరీర ఆరోగ్యానికి లాభంతో పాటు మన ఈ ఫోలిక్ యాసిడ్ జుట్టుకి చాలా ఉపయోగం అంటండి. మామూలుగా జుట్టు ఊడిపోతుంటే ఎవరు ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉందని అసలు చూడరండి. ఇది అన్నీ వండి పిండి వార్చేయటం వల్ల, పాలిష్లు పట్టడం వల్ల కూడా ఫోలిక్ యాసిడ్ పోతుందండి. చాలామందికి ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ కూడా జుట్టు ఊడిపోతుంది. ఈ ఫోలిక్ యాసిడ్ జుట్టు కుదుళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుందంటే, మనకి జుట్టుని పుట్టించే కెరటినోసైట్స్ అంటారు. ఈ జుట్టుకి నలుపు వర్ణాన్ని ఇచ్చే మెలనోసైట్స్ అంటారు. ఈ రెండు కణజాలాలు జుట్టు ఎదుగుదలకి, జుట్టుకి నలుపు వర్ణాన్ని ఇవ్వటానికి ఉపయోగపడతాయి. ఈ ఫోలిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే, ఆ జుట్టు కుదుళ్ళు దగ్గర ఉండే ఈ మెలనోసైట్స్, కెరటినోసైట్స్కి రక్త ప్రసరణ బాగా వచ్చేటట్టు రక్తనాళాలని వెడల్పు చేస్తుందట. అక్కడ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది. రక్త ప్రసరణ ఆ భాగాలకు బాగా వస్తే జుట్టు కుదుళ్ళు ఏమవుతాయి, ఇంకా హెల్దీగా ఉంటాయి. దానివల్ల జుట్టు ఎరువేసినట్టు బాగా పెరగటానికి, కాస్త జుట్టు కలర్ నలుపు వర్ణం రావటానికి, నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే మెలనిన్ కణాలను స్టిమ్యులేట్ చేస్తుందట ఫోలిక్ యాసిడ్. అందుకని ఇది బాగా పనికొస్తుంది. కాబట్టి జుట్టు కుదుళ్ళు ఆరోగ్యకరంగా ఉంటే, జుట్టు ఓడకుండా జుట్టు నల్లగా ఒత్తుగా పెరగటానికి ఫోలిక్ యాసిడ్ అద్భుతంగా పుదీనాలో ఉన్నది స్పెషల్గా పనికొస్తుందని సైంటిస్టులు పరిశోధనలు చాలామంది దీని మీద ఇచ్చారన్నమాట. అందుకని దేనికోసం తిన్నా తినకపోయినా పుదీనాని మాత్రం జుట్టు కోసమైనా తినేసేయండి. గర్భిణీ కండి మీరు మానకుండా రోజు పుదీనా పచ్చడి రూపంలో పెట్టేసేయండి. పుదీనాను వంటల్లో బాగా వేసి పెట్టేసేయండి. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి గర్భిణీకి ఇక క్యాప్సూల్ వేసుకోకుండా బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకని చాలా రిచ్ ఫోలిక్ యాసిడ్. ఇదమ్మా పుదీనాలో ఉన్న ప్రధాన లాభం. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మరి పుదీనా నుంచి పచ్చళ్ళు లేకపోతే వంటల్లోనే కాకుండా పుదీనా నుంచి తీసిన పెప్పర్మెంట్ ఆయిల్ కూడా వాడుతూ ఉంటారు కదండి? అవునమ్మా. అది ఏ విధంగా పనికొస్తుందండి? మీరు పెప్పర్మెంట్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందమ్మా. చిన్నప్పుడు ఇక పిల్లోడికి ఇంజెక్షన్ చేసినా, దెబ్బ తగిలినా జీడియో కమ్మరకడ్డియో ఇచ్చేవారండి. ఇంకా రోజు అయ్యే పెడితే వీడేడు పాపేవాడు కాదు. అలాంటప్పుడు పెప్పర్మెంటు బిళ్ళలో గొట్టంలాగా ఉండేవి దెబ్బలు, దాన్ని ఒకటి తీసి నోట్లో పెడితే టక్కనే ఏడు పాపేసేవాళ్ళు. ఎందుకంటే అది కూలింగ్ వచ్చి బ్రహ్మాండమైన చల్లగా హాయిగా ఉంటుంది కదా. అందుకని చాలామందికి పెప్పర్మెంటు అనేది బాగా ఫేమస్. ఈ పెప్పర్మెంట్ ఆయిల్ అనేది స్పెషల్గా పనికొస్తుంది. ఈ పెప్పర్మెంట్ ఆయిల్లోనమ్మా రోజ్మారినిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది. దీన్ని గనక ఆయిల్ సీసాలో వేసి ఇట్లా వాసన చూస్తే ఎక్కువసేపు హెడేక్స్ తగ్గుతాయంట. తలలో ఉండే కండరాల్ని రిలాక్స్ చేసే మజిల్ రిలాక్సెంట్ లాగా చక్కగా పెప్పర్మెంట్ ఆయిల్ వాసన భలే పనికొస్తుందంట. అందుకని చాలామంది ఎప్పుడన్నా చూడండి, తల నొప్పిగా అనేజీగా ఉంటే చూడ ఇంకోటి ఏదో పెట్టుకునేట వాసన చూస్తుంటారు, రకరకాలుగా తలనొప్పి తగ్గించే. కానీ పెప్పర్మెంట్ ఆయిల్ న్యాచురల్గా అట్లా పనికొస్తుందని సైంటిస్టులు నిరూపించారండి. అందుకని ఎప్పుడన్నా తలనొప్పులు ఉన్నప్పుడు ఆ పెప్పర్మెంట్ ఆయిల్ ఇట్లా రాసుకోవటం, ఆ మజిల్ రిలాక్సేషన్కి వాసన పీల్చటం, ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి చూస్తేనండి, ఇందులో ఉన్న రోజ్మారినిక్ యాసిడ్ అని అన్నాం కదమ్మా, దీనివల్ల బాలింతలు పాలిచ్చేటప్పుడు ఆ నిప్పుల్స్ దగ్గర పెయిన్ వస్తుంది. ఎందుకంటే మజిల్స్ లోపల ఓవర్ స్క్వీజ్ అవ్వటం వల్ల కూడా ఆ మజిల్స్ నిప్పుల భాగంలో పెయిన్ వచ్చి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లవాడు కూడా కొంచెం నొక్కుతూ ఉంటాడు కదండి, అది ఓవర్ పెయిన్ ఉంటుంది. ఈ నిప్పుల్ పెయిన్, మజిల్ పెయిన్ రొమ్ములో తగ్గించడానికి బాలింతలందరికీ కూడా ఈ పెప్పర్మెంట్ ఆయిల్ అప్లై చేస్తే అందులో ఉండే మజిల్ రిలాక్సేషన్ బాగా వచ్చి నిప్పుల్ పెయిన్ అది భలే తగ్గుతుందని సైంటిస్టులు కూడా నిరూపించారన్నమాట. ఇది చాలా మంచిది అని. అంటే దానివల్ల దోషమే ఉండదు, మళ్ళీ కడిగేసుకున్నా శుభ్రంగా ఉంటుంది, అది ఇన్ఫ్లమేషన్ రాకుండా కూడా భలే పనికొస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఈ రోజ్మారినిక్ యాసిడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. పెప్పర్మెంట్ ఆయిల్ వాసన పీలిస్తేనండి మెదడులో ఉండే కాగ్నిటివ్ ఫ్యాక్టర్స్, ఆలోచించే విధానం, నిర్ణయం తీసుకునే విధానం, జడ్జిమెంట్ చేసే విధానం, తెలివితేటలు, ఇట్లాంటి కన్ఫ్యూజన్ లేకుండా మంచిగా నిర్ణయం తీసుకునే శక్తి, ఇవన్నీ బాగా అభివృద్ధి అవుతున్నాయని సైంటిస్టులు
చాలామంది మీద పరిశోధన చేస్తే ఆశ్చర్యకరమైన ఫలితాలు వీటి మీద వచ్చాయి. అంటే ఆ బ్రెయిన్లో ఆ స్టిమ్యులేషన్ ఇచ్చి ఇలాంటివి బాగా పనిచేస్తున్నాయని ఇచ్చారన్నమాట. అంచేత ఈ పెప్పర్మెంట్ ఆయిల్ వాసన ఎప్పుడైనా అట్లా చూడటం కూడా చాలా మంచిదే. ఆ పెప్పర్మెంట్ ఆయిల్ కానీ పెప్పర్మెంట్ పుదీనా ఆకులు కానీ లోపలికి వాడటం కూడా ఈ తెలివితేటలకి, ఈ నిర్ణయ శక్తికి, ఆలోచన శక్తికి, లెర్నింగ్ ఎబిలిటీకి చాలా బాగుందని ఇచ్చారు. అందుకని పిల్లలకు కూడా పుదీనా ఆకులు వంటల రూపంలో ఎక్కువ వేసి పెట్టడం కూడా మంచిది. పుదీనా ఆయిల్ వాసన కూడా అట్లా మంచిదేనట. దీనివల్ల ఇది లాభం అన్నారు. ఇంకొక స్పెషల్ బెనిఫిట్ ఉందండి, ఆస్తమా పేషెంట్లకి చాలా మంచిది. ఆస్తమా పేషెంట్స్కి శ్వాసనాళాలు ముడుచుకుని ఉంటాయి. ఈ పెప్పర్మెంట్ ఆయిలు నీళ్ళల్లో వేసి ఆవిరి పట్టి ఆవిరి పీల్చినా, పెప్పర్మెంట్ ఆయిల్ రొమ్ముల భాగాల మీద ఛాతీ మీద రాసుకుని కాస్త ఆవిరి పట్టుకున్నా, ఈ పుదీనా ఆకులు లోపలికి తిన్నా, ఇందులో ఈ రోజ్మారినిక్ యాసిడ్ అని ఉంది కదా, ఇది బాగా మజిల్ రిలాక్సేషన్కి, శ్వాసనాళాలకు ఉండే మజిల్ని అట్లా రిలాక్స్ చేస్తే కాస్త గాలి బాగా న్యాచురల్గా వెళుతుందట. అందుకని ఆస్తమా ఉన్నవారికి తగ్గటానికి, యాంటీ హిస్టమిన్లాగా పనికొచ్చి అలర్జీలు తగ్గించడానికి కూడా ఈ పెప్పర్మెంట్ ఆయిల్ పనికొస్తున్నదట. ఇట్లాంటివన్నీ సైంటిఫిక్గా ఉన్న లాభాలమ్మ. ఇన్ని సైంటిఫిక్ ఫలితాలు ఉన్నాయని నిరూపించిన వారు 2008 యూకే వారు అన్నమాట. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ అంబ్రియా నుంచి పరిశోధన చేసి ఈ సారాంశాన్ని వారు ప్రచురించడం జరిగిందనమాట. అంటే ఇన్ని లాభాలు పుదీనాలో ఉన్నాయి, పెప్పర్మెంట్ ఆయిల్లో ఉన్నాయని మనం అర్థం చేసుకోవడానికి వీళ్ళందరూ సహకరించారు. ఎవరన్నా మసాజ్ చేసుకుంటూ ఉంటారు, నువ్వుల నూనె కాస్త ఆవ నూనె ఇట్లాంటివి వాడుతుంటారు కదా, ఈసారి పెప్పర్మెంట్ ఆయిల్ కొంచెం కావాలంటే కొబ్బరి నూనెలో నువ్వుల నూనె కలిపి రాసుకోవచ్చు, అది కొంచెం మండుతుంది అనుకుంటే. అలా రాస్తే మజిల్ పెయిన్స్ ఉన్నప్పుడు మసాజ్ చేసుకునేటప్పుడు అలా రాసి డైరెక్ట్ పెప్పర్మెంట్ ఆయిల్ మసాజ్ చేసుకుంటే చాలా బాగా మజిల్ పెయిన్స్ తగ్గుతాయి. అట్లాగే తుమ్ములు, జలుబు, దగ్గు, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇట్లా ఉన్నప్పుడు అది నీళ్ళల్లో వేసి పుదీనా ఆయిల్ ఆవిరి పట్టుకుంటే మంచిది. జలుబు దగ్గులు ఇట్లాంటివి ఉన్నప్పుడు ఈ భాగం మీద పెప్పర్మెంట్ ఆయిల్ రాసుకోవచ్చండి. వెంటనే ఇవన్నీ దగ్గి దగ్గర నొప్పులు వస్తాయి కదా, భలే రిలీఫ్ లభిస్తుంది అన్నమాట. అందుకని ఇలాంటి వాటికి చక్కగా వాడుకోవచ్చు. కాళ్ళ నొప్పులు కాస్త, ఏ పిక్కల నొప్పులు ఉన్నప్పుడు కూడా కాస్త రాసేసి కాపడం పెట్టుకుంటే కూడా మంచిది అన్నమాట. మరైతే డాక్టర్ గారు, చాలామంది దీన్ని వంటల్లో కాకుండా జ్యూసుల్లో కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు, మరి అలా చేస్తే ఏమైనా ప్రాపర్టీస్ పోవడం అలాంటిది ఏదైనా ఉంటుందా, లేదంటే వాడుకోవచ్చు అంటారా? జ్యూసుల్లో వేస్తే పోవమ్మా, మరిగే నూనెలో వేస్తే పోతాయి. అందుకని పుదీనా ఎప్పుడు కూడా నూనెలో వేయరు. తెలియ కొంతమంది ఎవరైనా వేస్తే మాత్రం ముందు పోతాయి, కొత్తిమీర కూడా ముందే లాస్ట్లో వేస్తారు, కరివేపాకే నూనెలు వేస్తున్నారు, అది వేయకూడదు. పుదీనా ఆకులు మీరందరూ కూడా ఇవన్నిటినీ వాడుకుంటే మంచిదే. విన్నారు కదండి, చక్కగా మన ఇంట్లోనే తొట్టిలో పెంచుకునే పుదీనాలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో, మన ఆరోగ్యానికి ఎన్ని రహస్యాలు దాచిపెట్టుకుందో. మరి అందుకే డాక్టర్ గారు చెప్పిన ఈ రహస్యాలన్నింటినీ, విశేషాలన్నింటినీ గుర్తుపెట్టుకుని ప్రతిరోజు ఆరోగ్యం కోసం వంటల్లోని, జ్యూసుల్లోని పుదీనా ఉపయోగించడానికి ప్రయత్నించండి. డాక్టర్ గారు, అయ్యా ఈరోజు ఎలాగో స్పెషల్ రెసిపీగా ఒక పుదీనా రెసిపీ చెప్పుకుంటే బాగుంటుందేమో. మీరు అడిగినట్టమ్మా, అన్నిటికంటే పుదీనా పచ్చడి చాలా స్పెషల్ అమ్మా. పుదీనా రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూపిద్దాం. పచ్చి పుదీనా పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పుదీనా ఆకులు 1 కప్, కొత్తిమీర 1 కప్, చిక్కటి గట్టి పెరుగు 1 కప్, ఖర్జూరం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, మామిడి పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్. మనం 1 కప్ పెరుగు తీసుకున్నాం కదండి, ఆ పెరుగును తీసుకుని ఒక గుడ్డలో వేసేసి పిండేస్తాం పెరుగుని. పెరుగులో ఉండే నీరంతటిని తీసేస్తాం అన్నమాట. లోపల పెరుగులో ఉండే కొవ్వంతా కూడా, ఇతర పదార్థం అంతా కూడా పెరుగులో ఉండేది దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. నీరు మొత్తం పిండేస్తే దగ్గర దగ్గర పన్నీర్లాగా అయిపోతుంది అన్నమాట. పచ్చి పుదీనా మంచిగా కడిగేసుకు బాగు చేసుకుని దాన్ని మిక్సీలో వేసుకుంటున్నాం. కొత్తిమీర కూడా వేసేసాం. పచ్చిమిరపకాయలు, ఖర్జూరం ముక్కలు, మామిడికాయ పొడి వేసాం పులుపు కోసం. నిమ్మరసం వేసేసి మనం రోటి పచ్చడి వలె పుదీనా పచ్చడి గ్రైండ్ చేసుకుంటాం. కొత్తిమీర అనేసరికి విటమిన్ ఏ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట.
జీలకర్ర పొడి కొద్దిగా వేసాం, నీరు తీసేసిన గట్టి పెరుగు ఇందులో కలిపేస్తాం. ఈ పుదీనాలో కొత్తిమీరలో అసలు ఉప్పు లేని లోటు అసలు తెలియదు అన్నమాట. ఇది కలిపేసరికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఈ రోటి పచ్చడి గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నిల ఉంటుంది. దీన్ని మనం టిఫిన్స్లో కానీ పుల్కాల్లో కానీ అన్నంలో కానీ రెగ్యులర్గా చేసుకున్నా తిన్నా దోషం రాదనమాట. అయితే మన పద్ధతిలో చేసుకుంటే ఇంత కూరలాగా అంతంత తినేసేయచ్చు. మామూలుగా చాలామంది ఏంటంటే ఇందులో చింతపండు ఇట్లా రకరకాల ఘాట్లు బాగా వేసేస్తారు, ఎక్కువ తినలేం. ఈ పద్ధతిలో చేసుకుంటే మాత్రం కర్రీలాగా కూడా పుదీనా పచ్చడి తినేసేయచ్చు. అందుకని రెగ్యులర్గా ఇట్లాంటి వాటిని వంటల్లో వాడండి, పచ్చడి రూపంలో చేసుకోండి. పుదీనా బాగా ఎండబెట్టి కారప్పొడి కూడా కొట్టుకోండి. ఏదో ఒక రూపంలో ఉపయోగించడం చాలా మంచిది. పంటికి, ఒంటికి, నెత్తికి, జుట్టుకి అన్నిటికీ మంచిది. కాబట్టి ఇక కనపడితే పుదీనా వదలొద్దని అందరికీ ఋషులు అందించిన ఈ విజ్ఞానాన్ని తెలియచేయటమే మనం ధర్మంగా పెట్టుకుని చెప్తున్నాం. కాబట్టి మన ఋషి సంస్కృతి మరి ఎంత గొప్పదో ఇప్పటికైనా మనం అర్థం చేసుకుని వాళ్ళని నమస్కరిస్తూ ప్రతిరోజు ఇలాంటి విషయాల్ని కాస్త గుర్తు చేసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చూస్తారు కదండి, సాధారణంగా పుదీనా రోటి పచ్చడి మనందరికీ ఫేవరెట్. కానీ దాన్ని ఆరోగ్యకరంగా ఎలా చేసుకోవాలి, చేసుకున్న పచ్చడి నుంచి మరింత ఆరోగ్యాన్ని ఎలా తీసుకోవాలో ఈ రెసిపీ ద్వారా మనకే అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని రెసిపీలు చూడాలనుకుంటే కనుక Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూసుకోవచ్చు. సంపూర్ణ ఆరోగ్యం కోసం మనం రోజు ఎన్నో యోగాసనాలు, వ్యాయామాలు కూడా నేర్చుకుంటున్నాం. దీంతోపాటు చక్కగా ఆహార నియమాలు, ఆహార్య నియమాలు కూడా పాటిస్తున్నాం. మరి ఈరోజు డాక్టర్ గారిని అడిగి యోగాలో దేని గురించి మాట్లాడతారో తెలుసుకుందాం. డాక్టర్ గారు, అమ్మా, ఈరోజు మన ప్రేక్షకులందరి ఆరోగ్యం కోసం ఏవైనా వ్యాయామాలు చూపించబోతున్నారా? ఈ రోజుల్లో ఎక్కువ మంది అన్నిటికంటే నొప్పుల్లో మెడనొప్పి అనేది ఎక్కువగా ఇబ్బంది పడుతున్న పెద్ద సమస్య. సులభంగా చేయటానికి వాలుతో మెడ వ్యాయామాలు కొన్ని ఉన్నాయండి. నెక్ పెయిన్ చాలా బాగా తగ్గుతుంటుంది దీనివల్ల. కాస్త పిల్లల్ని బాల్ మీద ఆటాడిస్తూ పనిలో పనిగా మనం కూడా బాల్ మీద పడుకుని కాస్త ముందు వెనకట్లా పడుకుని వ్యాయామాలు కనుక చేసేస్తే మెడని పొన్నవాళ్ళకి పోతుంది, లేని వారికి రాకుండా ఉంటుంది. అలాంటి బాల్ మీద మెడ వ్యాయామాలు చూద్దాం. ఈరోజు మెడనొప్పిని తగ్గించుకోవటానికి బాల్ సహాయంతో చేసే సులభమైన వ్యాయామాలు చూపించుకోబోతున్నాం. ముందుగా మనం అట్లా బోర్లా పడుకుని కాళ్ళు చాపేస్తాం. చూడండి, గెడ్డం అట్లా బాల్ మీద మెడ భాగం, గెడ్డ భాగం ఆనేటట్లు అట్లా మనం పడుకుని రెండు చేతుల్ని బాలు అవతల వైపు ఇట్లా పెట్టేసుకుంటాం. ఇప్పుడు బాలే కదా, నొక్కినప్పుడు జరిగి వెళ్ళిపోకుండా చేతుల సపోర్ట్లో, చేతుల మధ్యలో బాల్ అట్లా ఉంటుంది అన్నమాట. గెడ్డాన్ని మనం అట్లా నొక్కినప్పుడు చూడండి, అట్లా ప్రెస్ చేస్తాం, స్ట్రెచ్ చేస్తాం. బ్యాక్ మజిల్స్, అట్లా నెక్ మజిల్స్ బాగా వ్యాయామానికి గురి చేయబడతాయి ఇట్లా ప్రెస్ చేసినప్పుడు. అట్లా ఉండాలి, మళ్ళా పైకి ఫ్రీ అయ్యి మళ్ళా ప్రెస్ చేయాలి. మెడను వెనక్కి విరచడం వల్ల మెడనొప్పులు బాగా తగ్గుతాయి. బాల్ మీద ప్రెస్ చేసి అట్లా వెనక్కి వంచి ఉంచడం ద్వారా నొప్పి బాగా తగ్గుతుంది అన్నమాట. ఇక రెండవ బాల్ వ్యాయామం, ఈసారి ఇప్పుడు ఇందాక గెడ్డం ఆనిచ్చినట్లే ఇప్పుడు నుదుటి భాగం బాల్ మీద ఆనిచ్చి బాగా ప్రెస్ చేస్తాం బాల్ని. ఎంత గట్టిగా నొక్కుతామో మెడకండాలు, వీపు కండాలు బాగా యాక్షన్లోకి వస్తాయి అన్నమాట. నుదుటి భాగంతో బాల్ని అట్లా నొక్కుతూ అట్లాగే కదలకుండా ఒక 10-20 సెకండ్లు నొక్కే ఉంచాలి. మళ్ళీ రిలాక్స్ అవ్వాలి, మళ్ళీ పైకి లేపి మళ్ళీ నొక్కాలి. ఇట్లా కొన్నిసార్లు చేయటం వల్ల మంచి లాభం వస్తుంది మెడకండ్రాలకి. మూడవ వ్యాయామం, ఈసారి మెడను పక్కకు తిప్పేసి ఇలా చెవు భాగం దగ్గరే బాల్ని ప్రెస్ చేయడం జరుగుతుంది అన్నమాట. తలతోనే సైడ్ మజిల్స్ ఇట్లా మెడను తిప్పినప్పుడు యాక్షన్లోకి వస్తాయి అన్నమాట. ఇట్లా 4-5 సార్లు అలా చేయొచ్చు. ఇప్పుడు మరోవైపుకి, ఇంతకుముందు కుడి చెవు ఆనిచ్చాము, ఇప్పుడు ఎడమ చెవు ఆనిస్తాం. ఇట్లా మెడనటు వైపు తిప్పేసాం, తలతో అట్లా బాల్ని ప్రెస్ చేస్తూ ఉండాలి. చెవు భాగం దగ్గర ఆనింది కదా, అలాగే 4-5 సార్లు ఇలా చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు బోర్లా పడుకుని మూడు రకాల వ్యాయామాలు అట్లా చేయటం జరిగింది. ఇప్పుడు వెళ్ళకిలా పడుకుని ఇంకొక మూడు రకాల వ్యాయామాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం అన్నమాట. రెండు చేతి వేళ్ళు వేళ్ళల్లో వేళ్ళేసి బాల్ జరిగిపోకుండా అట్లా పట్టుకుంటాం. మెడ భాగం, ముసిగ్గుంట భాగం దాకా బాల్ ఆనింది. ఇప్పుడు తలని నొక్కుతూ బాల్ని అట్లా ప్రెస్ చేయాలి. ఇప్పుడు చూడండి, గెడ్డం పైకి లెగుస్తుంది. ప్రెస్ చేసినప్పుడు గెడ్డం వచ్చి ఛాతీ కాంతుంది అన్నమాట. ఆ రకంగా వ్యాయామం చేసిన తర్వాత ఇప్పుడు మెడని కుడివైపుకి తిప్పుతాం. కుడి చెవు భాగం
బాలుకి అట్లా ఆంతుంది. అలా సైడ్కి బెండ్ చేస్తూ తలని ప్రెస్ చేయాలి బాల్ మీద. ఇట్లా కొన్నిసార్లు చేసిన తర్వాత ఇప్పుడు ఈసారి ఎడమ వైపుకి మెడను తిప్పాలి. ఎడమ చెవు వైపు ఎక్కువ ఆ బాల్కి ఆనేటట్టుగా తలని బాల్ మీద గట్టిగా నొక్కుతూ అట్లా ఉండాలి. నొక్కినప్పుడు బాల్ జరగకుండా చేతులు అవన్నీ అట్లా పట్టుంచుతాం. అప్పుడే బాల్ ఎంత ప్రెస్ అయితే మనకు అంత ఫలితం వస్తుందన్నమాట. ఈ రకమైన సులభమైన బాల్ వ్యాయామాలు మెడనొప్పులు తగ్గించుకోవటానికి, ఆ కండరాల్లో వచ్చిన ఒత్తిడిని తగ్గించడానికి చక్కటి వ్యాయామాలుగా అందరూ చేసుకోవచ్చు. ఇలాంటి బాల్ని లేని వారందరూ, పిల్లలు లేకపోయినా కనీసం మీకోసమన్నా బాల్ కొనుక్కోండి. ఇక మేము ఇంకా బరువు తగ్గటానికి, నడు నొప్పి తగ్గటానికి, ఇంకా సీటు తగ్గటానికి, తొడలు తగ్గటానికి అనేక వ్యాయామాలు బాల్ మీద చేపించేవి చూపించబోతున్నాం. అంచేత ఇంట్లో ప్రతి ఇంట్లో బాల్ ఉంటే మంచిది. ఇలాంటివన్నీ మిస్ అవ్వకుండా చేసుకుంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో, మీ శరీరం మీ స్వాధీనంలో ఉంటుందన్నమాట. సాధారణంగా మనందరం కూడా మన వృత్తిరీత్యా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం. అందులో ఒకటే మెడనొప్పి. మరి మెడనొప్పి వస్తే చాలా కష్టం కదండి. ఎటు తిప్పలేము, ఎవరు పిలిచినా పలకలేము. మరి ఆ కష్టాన్ని తప్పించాలంటే కనుక డాక్టర్ గారు చెప్పిన ఈ వ్యాయామాల్ని తప్పనిసరిగా పాటించండి. డాక్టర్ గారండి, ఈరోజు ప్రకృతి విజ్ఞానం కార్యక్రమంలో భాగంగా అసలు ప్రకృతి వైద్యంలో ఉన్న గొప్పతనం గురించి, ప్రకృతి మనకిచ్చే ప్రతి ఔషధం గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. చూసారు కదండి, ఈరోజు ఆరోగ్యభరితంగా సాగిపోయిన ఎపిసోడ్ని. మరి మన ఎపిసోడ్లో చెప్పే ప్రతి విషయం కూడా వింటున్నారు సరే, ఆచరణలో కూడా పెట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆచరణలో పెడితేనే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.